ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వచ్చారు, మందిరముగా కూడుకుంటున్నారు. మనమంతా దేవుని సహవాసం, రిలేషన్ అంటారు దాన్ని, దేవునితో బంధం. ఇక్కడికి వచ్చారు అంటే మీకు దేవునికి బంధం ఉంది కనుక వచ్చారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీరు ఊరకనే రాలేదు, దేవునితో మీకు సంబంధం. ఏమిటా బంధం అంటే మహాదేవుని గర్భవాసము నుండి పుట్టిన పిల్లలు మీరంతా. ఆయన గర్భవాసము నుండి పుట్టి ఉన్నామని తెలుసుకున్నారు మీరంతా. చాలామందిని అడగండి, మీరెవరి పిల్లలంటే భూమి మీద కన్నవారి పిల్లలు, కన్న తల్లిదండ్రుల పిల్లలు తల్లిదండ్రుల పేరు చెప్తారు పిల్లలు. మీ తల్లిదండ్రులు ఎవరు అంటే భూమి మీద వాళ్ళని కన్నవారి పేర్లు చెప్తారు. క్రైస్తవులు అలా చెప్పకూడదు. మనం సాక్షాత్తు దేవునికి పుట్టిన వాళ్ళము, మనము దేవుని సంతానము, దేవుని వంశము. దేవుని వంశమైన మనము దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళం, దేవుని కుటుంబం మనమంతా. భూమి మీద ఉన్న మనమంతా దేవుని కుటుంబం, అందరూ కాదండి. దేవునితో బంధాన్ని కలిగి వచ్చిన మీరు మాత్రమే, అందరూ కారు. గుడికెళుతున్న వాళ్ళందరూ దేవుని పిల్లలు అనుకుంటే పొరపాటు. మీరు దేవుని సంబంధులు గనక దేవునిని కలయటానికి, దేవుని మాటలు వినటానికి మీరు వచ్చారు. ప్రతిరోజు పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడాలి. చాలామంది భార్యలు భర్తలు విదేశాల్లో ఉన్నా స్వదేశంలో ఉన్న వాళ్ళ పిల్లలతోని, భర్తలతోని, భార్యలతోనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబం దేవుని యొద్దకు వచ్చిన మీరు కూడా దేవుని కుటుంబం, అందుకే వచ్చారు దేవుని మాటలు వినటానికి. కనుక దేవుడు మీతో ఈవేళ ఏం చెప్తున్నాడు అంటే, నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నువ్వు నిజంగా దేవుని మీద ప్రేమతో వచ్చి కూర్చున్నావా, లేదా ఆదివారం అని వచ్చి కూర్చున్నావా?
ఏమంటే మనం ఎవరినైనా చూడడానికి వెళ్ళేటప్పుడు కలియటానికి వెళ్ళేటప్పుడు బందరికాన్ని బట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏవో చెప్పాలని వాళ్ళకి ఏమైనా ఇవ్వాలని ఇలాంటి ఆలోచనలతో మనం వెళుతూ ఉంటాం అలాగే మీరు కూడా దేవుని సన్నిధికి వచ్చారు ఏమి వినాలని వచ్చారు ఏం చేయాలని వచ్చారు కనుక మందిరానికి నువ్వు పోతున్నావు అన్న అనుకున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడేటి మన ప్రవర్తన మంచిది కదా ఆడినన్ని అబద్ధాలు వారం అంతా ఆడి చేయవలసిన తప్పులన్నీ వారం అంతా చేసి మిగిలిన రోజులన్నీ నీ సొంత పనులన్నీ నెరవేర్చుకొని సెలవని వచ్చావా లేదా మార్పు పొందాలని వచ్చావా ఇక్కడికి మారతావా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇవ్వాలనుకున్నది ఇస్తావా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడాలనుకున్నది దేవునితో మాట్లాడతావా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయమంటాను పిల్లల్ని వాళ్ళు ఏం మాట్లాడతారో వినాలని బాగా పెద్దవాళ్ళకి ప్రార్థనలు ఇవ్వబుద్ధి కాదు ఎందుకంటే వాళ్ళు చాలా అనుభవించున్నారు యవన బిడ్డలు ఉన్నారు వాళ్ళ మనసుల్లో ఏమి దాగుంది దేవునితో ఏం మాట్లాడతారు వాళ్ళు అని వాళ్ళ మనసు ఎరగడానికి వాళ్ళకి ప్రార్థనలు ఇస్తూ ఉంటాను ప్రార్థన చేయండి అని మాకు ప్రార్థనలు ఇవ్వలేదని మూలుక్కోకండి అనాలోచనగా ప్రార్థన ఇవ్వవలసిన వాళ్ళకి ప్రార్థనలు ప్రకటనలు ఇవ్వవలసిన వాళ్ళకి ప్రకటనలు వాక్యం చెప్పవలసిన వారికి వాక్యములు పని చేయవలసిన వారికి పనులు అప్పగిస్తూ ఉంటాను అందరూ ఒకే పని చేయలేరు కదా తోమేవారు తోమాలి తుడిచేవారు తుడవాలి కడిగేవారు కడగాలి అనేక రకాలైన పనులు అవన్నీ దేవుని కొరకు చేయాలనుకునే వచ్చారు కనుక దేవుని మందిరానికి దేవుని సన్నిధికి సంఘముగా మనం వెళ్ళి కూడుకుంటున్నాం మరి మన మనస్సు జాగ్రత్తగా పెట్టుకున్నావా అజాగ్రత్తగా పెట్టుకున్నావా దేవుని సన్నిధిలో కూర్చుని ఏవో ఆలోచిస్తున్నావా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు చక్కగా వింటున్నావా నిర్గమాకాండం 3:5 నిర్గమాకాండం 3:5 అందుకైన దగ్గరకు రావద్దు దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీ పాదాల నుండి నీ చెప్పులు వదిలేయి మోషే నీవు నిలిచి ఉన్న స్థలము నీ వచ్చిన స్థలం నా సన్నిధి పరిశుద్ధ ప్రదేశము అనెను పరిశుద్ధ ప్రదేశం దేవునితో మాట్లాడడానికి సినాయి కొండ ఎక్కాడండి మోషే గారు ఇశ్రాయేలీలందరూ కొండ కింద ఉన్నారు లక్షల మంది వాళ్ళందరినీ తీసుకొచ్చారు కదా అరణ్యానికి వాళ్ళందరినీ పాలు తేనెలు ప్రవహించే దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తీసుకుపోతున్నాడు అక్కడ
దేవుని మాటలు కావాలి. మేము వెళ్తున్న కాలం 40 సంవత్సరాల ప్రయాణం. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో మేమేం చేయాలి? దేవుని కోసం మేము ఎలా నడుచుకోవాలి? ధర్మశాస్త్రాన్ని చట్టాన్ని దేవుని మనసులోని మాటల్ని ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలు ఏం చేయాలని వ్రాసిస్తాడని కొండ మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి దేవుడు అంటున్నాడు, దగ్గరికి రావద్దు మోషే, నీ చెప్పులు వదిలే, నీ పాదాల నుంచి నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. నీ వచ్చావే ఈ సినాయి కొండ శిఖరానికి, నేనున్న పరిశుద్ధ స్థలం. అంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికే మన ప్రవర్తన శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, మనం ఎలా సిద్ధపడి దేవుని దగ్గరికి వెళ్తున్నాం. హైందవ సోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా దేవుని సన్నిధికి దేవుని మందిరాలకి వెళుతుంటారు, మీరు చూసే ఉంటారు. ఆ గుడులు దగ్గర పెద్ద పెద్ద లైన్లు, ఎక్కువ మంది ఆడవాళ్ళు కనబడతారండి, ఎక్కువ మంది. వాళ్ళ చేతిలో ఒక బుట్ట, ఆ బుట్టలో కొన్ని పళ్ళు, ఆ పళ్ళలో కొన్ని పువ్వులు. వాళ్ళ దేవుడికి ఏమిష్టమో వారు మొక్కుతున్న దేవుళ్లకు ఏమిష్టమో అవి తీసుకొని వెళ్తారు. మరి దేవుడు మనల్ని ఏం కోరుకున్నాడు? మిమ్మల్ని ఏం బలిమ్మన్నాడు దేవుడు? పూజకి ఏమిమ్మన్నాడు ఆయనకి? మన దేవుని పూజకు మనం ఏమివ్వాలన్నాడు? విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయం. క్రైస్తవ జీవితం ఎన్నో కష్టాలతో కూడుకున్నది, పనులతో కూడుకున్నది, బాధలతో కూడుకున్నది, కన్నీటితో కూడుకున్నది, కష్టముతో కూడుకున్నది. వాళ్ళలా మనం ఒక పువ్వు, ఒక పండు, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని అడిగినట్టుగా మన దేవుడు మనల్ని అడగలేదు. అలాగా గొర్రెల్ని, మేకల్ని, కోళ్ళని, పావురాల్ని బలిమ్మని అడగలేదు. క్రొత్త నిబంధన క్రైస్తవ్యం గురించి చెప్తున్నాను, క్రొత్త నిబంధన క్రైస్తవ్యం. విరిగి నలిగిన హృదయం, మీ దేహం దేవుని కొరకు కష్టపడి రావాలి, దేవుని కొరకు కష్టపడి వినాలి, దేవుని కొరకు కష్టపడి మారాలి, దేవుని కొరకు కష్టమైనా బ్రతకాలి. అదండి దేవుడు కోరుకున్నది. సిద్ధపడరండి. సిద్ధపడి రండి. ఏమి సిద్ధపడ్డావు? గత వారంలో చాలా తప్పులు చేశాను తండ్రి, చాలా బద్ధమాడా, చాలా బద్ధాలు ఆడాను తండ్రి అందరితో, నా భార్యను మోసం చేశాను తండ్రి, నా భర్తను మోసం చేశాను తండ్రి, నా వాళ్ళను మోసం చేశాను తండ్రి, నన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేశాను తండ్రి అని దేవుని క్షమాపణ అడిగి నీ హృదయమును సిద్ధపరచుకొని వచ్చావా? పవిత్రమైన హృదయముతో దేవుని సన్నిధిలో కూర్చున్నావా? యథార్థవంతుడైన దేవుడు
యథార్థముగా ఆరాధించమన్నాడు కదా నిన్ను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ వాక్యముతోనూ యథార్థముగా ఆరాధించాలి. యథార్థత ఉందా మీలో? యథార్థతతో వచ్చారా మీరందా? మీరందరూ పాపాలు తీసేసుకోవాలనే వచ్చారా? మీరందరూ ఇకపై పాపాలు చెయ్యకూడదనే వచ్చారా? ఏం సిద్ధపడ్డారు? వచ్చాము పోయాము వచ్చాము పోయాము కాదండి, లోకం అనుకుంటుంది అలాగా. నిజంగా అండి, హైందవులలోని భక్తి మర్యాదలు మనం ఆలోచిస్తే ఎక్కువగా వాళ్ళు ప్రతిసారి పుణ్యక్షేత్రానికి వెళ్తారు. వాళ్ళు ప్రపంచంలో రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతేనండి. వాళ్ళ అందమైన జుట్టు, వాళ్ళ అందమైన రూపాన్ని అక్కడికి వెళ్ళి మార్చేసుకుంటారండి. మొత్తం ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ మగవాళ్ళు కానీ తల మీద ఉన్న వెంట్రుకలు అన్నీ తీసేస్తారండి. వారి అలంకరణ, వాళ్ళ అందం దేవునికి అర్పణ అని వాళ్ళు చేస్తారండి. అది అది కాక నిలువు దోపిడి అంటారు, గివింగ్ కానుక. వాళ్ళ చెవులకున్నవి, ముక్కులకున్నవి, కాళ్ళకున్నవి, చేతులకున్నవి, అవి బంగారమైనా వెండైనా ఆ దేవస్థానంలో ఇచ్చేస్తారండి వాళ్ళు. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకొను అంటున్నాడు. మరి మనం నమ్ముకున్న దేవుడు కూడా అదే అంటున్నాడు. ఏమిస్తున్నావు నాకు వచ్చి? ఎలా సిద్ధపడి వచ్చావు నా దగ్గరికి? పాపాలతో వచ్చావా? తప్పుడు ఆలోచనలతో కూర్చున్నావా? ఎవరో నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడని కూర్చుంటున్నావా? ఏ దురాలోచనతో వస్తున్నావు దేవుని సన్నిధికి? నా చిన్నతనంలో చర్చిలకు వెళ్ళేటప్పుడు కొంతమంది రౌడీ మోకల్ లాంటి వాళ్ళు ఉంటారు కదండి మగపిల్లల్లో, వాళ్ళు క్రైస్తవులు పిల్లలే. కొంతమంది పరాయి వారు వస్తారు, ఎందుకంటే క్రైస్తవుల్లో అమ్మాయిలు బాగా ఓవర్ డెకరేట్ అవుతారు. వాళ్ళు డెకరేషన్స్ ఓవరు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ జడలు, వాళ్ళ కట్టుబాట్లు, అంటే మొత్తంగా షోకు. వాళ్ళ షోకులు వాళ్ళని చూడడానికి వస్తుంటారండి. ఇప్పటికీ కూడా చాలామంది రోడ్ల మీద తిరుగుతుంటారు. దేనికోసం? ఏదో పని ఉండి కదండి, ఇలాంటివన్నీ చూడడానికే. ఏ పని లేక ఊరు మీద అవారాగా తిరగాలని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అలాగైపోయారండి, అలాగే తిరుగుతున్నారు. వాళ్ళ డ్రెస్సులు ముడుకుల దగ్గర, పాదాల దగ్గర, తొడల దగ్గర చింపించుకొని, ప్యాంట్లు. ఇవి చూడటానికండి, ఇలాంటివి చూడటానికి. మన ఇండియన్స్ ఎవరైనా విదేశాలకు వెళ్ళారనుకోండి,
సముద్ర తీరాల్లో ఫారినర్స్ కడ్రాయర్లు వేసుకొనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సముద్రం దగ్గర ఉంటారు. వాళ్ళ చూడడానికి వీళ్ళు కూర్చుంటారండి. అక్కడ ఏముంది వీడు చూడడానికి? వీడి భార్య దగ్గర ఉన్నవి అదే కదా, వీడి దగ్గర ఉన్నవి అదే కదా, కొత్త ఏమీ కాదు కదా. దేవుని సన్నిధికి పోయేటప్పుడు నీ ప్రవర్తన, నువ్వు బయటికి వెళ్ళినా నీ ప్రవర్తన బాగోదు, దేవుని సన్నిధికి వచ్చినా నీ ప్రవర్తన బాగోదు. ముప్పై నిర్గమాకాండం 18, 19, 20 వచనాలు. ప్రత్యక్షపు గుడారమునకు మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకును నడుమ, ఆ బలిపీఠానికి ప్రత్యక్ష గుడారము బలిపీఠానికి మధ్యన ఖాళీ స్థలం ఉంటుంది, దాని నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. అక్కడ నీళ్లు నింపాలి ఇత్తడి బంగారంలో. ఆ నీళ్లతో అహరోనును, ఆ నీళ్లతో అహరోను అతని కుమారులను, అతని కుమారులు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను కాళ్ళని. వాడు మన ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళేటప్పటికి సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుట, యెహోవాకు హోమధూపాలు అర్పించి బలిపీఠమునకు వచ్చినప్పుడును మళ్ళా తిరిగి బలి బలి అర్పించారే అక్కడికి వచ్చేటప్పటికి తాము చావక ఉండునట్లు, తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను, నీళ్లతో కడుగుకోవాలి. ఇశ్రాయేలీలకు ఎన్ని కట్టుబాట్లు అండి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు. మనలు చాలామంది ఉంటారండి బయటకు వెళ్తారా, బూట్లు వేసుకొని తిరుగుతారు బయట, కారుల మీద వెళ్ళినా మోటార్ సైకిల్ మీద వెళ్ళినా నడిచి వెళ్ళినా బస్సుల మీద వెళ్ళినా చెప్పులు అన్నీ వేసుకొని తిరుగుతారు. పడక గదిలో కూడా చెప్పులతో వచ్చేస్తారండి, వంటగదిలో కూడా చెప్పులతో వచ్చేస్తారండి. నువ్వు చెప్పులతో బయటికి వెళ్ళలేదనుకో, ఇంట్లో వేసుకునే చెప్పులు ఉంటాయి కదా, అవి వేసుకొని తిరుగు. చాలామందికి గచ్చులు పడవు, గచ్చులు పడవండి. వెట్టిఫై టైల్స్ కానీ, బ్లాక్ స్టోన్ కానీ, కడప స్టోన్ కానీ వట్టి పాదాలతో నడుచుకుంటే గడ్డలు దిగుతాయి, కళ్ళెత్తులు అంటారు వాటిల్ని. కనుక వంట ఇంట్లో ఉన్నప్పుడు నీ బెడ్రూమ్లోకి, నీ ఇంట్లోకి తిరగడానికి నీ ఇంట్లో స్లిప్పర్స్ వేసుకో, చెప్పులు వేసుకో, అవి బయటకు వేసుకెళ్ళకు రోడ్డు మీదకి. రోడ్డు మీద వాడినవి ఇంట్లోకి తేకు, నీ బెడ్రూమ్లోకి తేకు, నీ వంటగదిలోకి తేకు. ఎందుకంటే ఎందరో ఉమ్ములు వస్తారు, ఆ ఉమ్ముల్లో ఎన్నో బ్యాక్టీరియా క్రిములు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఎన్నో అశుద్ధాలు ఉంటాయి, కంపు ఉంటుంది. అలా బయట తిరిగి 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 లోపలికి వచ్చేచ్చా. ఎక్కువగా హైందవుల్లో చెప్పులు బయట తీసేసి వాళ్ళకు బయట ఉంటుంది కాళ్ళు కడుక్కోవటానికి అండాతో నీళ్ళు, అక్కడ నీళ్లు కడుక్కొని నీళ్లలో కాళ్ళు పాదాలు చేతులు కడుక్కొని అప్పుడు వాళ్ళు ఇంట్లో ప్రవేశిస్తారు. అది సంస్కారం, పరిశుభ్రత. మన వాళ్ళలో ఎక్కువగా నేను అవి చూడలేదండి. మన వాళ్ళలో మన వాళ్ళ కాళ్ళకే ఉంటుంది చాటడ బుగ్గి, కాళ్ళు శుభ్రంగా ఉండవు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్.
దేవుని అందల భయం ఎంత ముఖ్యమో పరిశుభ్రత అంత ముఖ్యం నీకు. ఇశ్రాయేలీయులకు నేర్పిస్తున్నాడు దేవుడు ఏవని, దేవుడు రాతి పలకలు మోషేకిచ్చిన రాతి పలకలు ఉన్న ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠానికి మీరు పౌరాల్ని దూడల్ని బలిచ్చేటప్పుడు ఆ బలిపీఠం ఈ మధ్య బంగారంతో వెండితో ఉన్న తొట్టులుంటాయి, గంగాళము గంగాళము ఆ నీళ్ళల్లో మీరేం చేయాలి, ఆ నీళ్ళతో అహరోనును ఆ నీళ్ళతో అహరోను అతని కుమారులను మోషే అన్నయ్య గారు అతని కొడుకులు తమ చేతులను కాళ్ళను కడుగుకోవాలి కడుగుకోవాలి. అప్పుడు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము అర్పించుటకు అక్కడ దేవునికి హోమధూపారాలు అర్పించి బలిపీఠమునద్దకు వచ్చినప్పుడు మళ్ళా తిరిగి బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పటికి తాము చావకయుండునట్లు చచ్చిపోతారు కడుక్కోపోతే అంటున్నాడు చూడండి. అక్కడ వారు చావక ఉండినట్లు నీళ్లతో కడుక్కోండి. మళ్ళా నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ మనం కాళ్ళు కొడుక్కోవడాలు చేతులు కొడుక్కోవడాలు లేవు. మనకిక్కడ ఏమున్నాయి, నీ హృదయము కడుక్కోవాలి. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవడం కాదు. ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చే మీరు ఈ క్రైస్తవ యుగంలో, అది ఇశ్రాయేలీల కాలం, ఇది క్రైస్తవుల కాలం. ఈ క్రైస్తవుల కాలంలో నీ హృదయాన్ని కడుక్కోవాలి. చస్తావు లేకపోతే అన్నాడండి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ దేవుని వాక్యము విని నీ హృదయాన్ని నీ జీవితాన్ని మార్చుకోకపోతే చస్తావు. అదండి దేవుడు చెప్పమన్నది. ఈవేళ దేవుని మాటలు విన్నావు కదా, దేవుని వాక్యమును ఉదక స్నానము చేత నువ్వు పరిశుభ్రపరుచుకోవాలి అంది బైబిలు. దేవుని వాక్యం అనే ఉదక స్నానం ఎఫ్సి పత్రిక 5:27 ఎఫ్సి పత్రిక 5:27 క్రీస్తు సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను అది సంఘమైన మీరు కలంకమైనను ముడతయైనను మీ హృదయంలో అట్టిది మరి ఏదైనను అలాంటి పాపం ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను నిందలేని నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని ఆయన తన ఎదుట మనలను నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత ప్రతి వారం ప్రతి తరగతిలో వాక్యం అనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పవిత్ర పరిశుద్ధమైన జలము, ఉదక స్నానం అంటే పరిశుద్ధమైన జలముతో నిన్ను పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను తన ప్రాణాలు అర్పించుకున్నాడు. ఇక్కడికి వచ్చి మారకుండా, ఇక్కడ విని మారకుండా, బలాని బూతులు బూతులే, మళ్ళానీ తప్పుడు ఆలోచనలే, మళ్ళానీ తప్పుడు నడతలే, మరి ఏం కడుక్కుంటున్నావు నువ్వు? ఇక్కడ చచ్చిపోతావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పరిశుద్ధపరచబడాలి. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది అందరిలాంటి గుడి కాదు, ఇది
మీరు అనుకుంటున్నారేమో అన్ని చర్చిల్లో చర్చ అనుకుంటుంది, ఇది చర్చ్ కాదు. ఇది చర్చ్ అంటే మీరు, ఇది బడి, విశ్వవిద్యాలయం. బడికి వస్తున్నారు మీరు పాఠాలు నేర్చుకొని బాగుపడడానికి. బయట బోర్డు చూశారు కదా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఇది. ఇండియాలో ఇండియాలో ఇలాంటివి మన దాంతో కలిపి మూడే ఉన్నాయి. ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇండియాలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు మూడున్నాయి. ఒకటి నార్త్ ఇండియాలో సిరంపూర్ యూనివర్సిటీ, హిమాచల్ ప్రదేశ్లో అక్కడొక విశ్వవిద్యాలయం, రెండు. ఇక నెక్స్ట్ దక్షిణ భారతానికి వచ్చేస్తే ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం, ఇక్కడ ఒక్కటే విశ్వవిద్యాలయం ఉంది. ఎక్కడో నార్త్ ఇండియాలో హిమాలయాలకు దగ్గరగా ఉన్నాయి అవి. ఇండియాకి మధ్యలో ఆంధ్ర రాష్ట్రం ఉంది, సౌత్ ఇండియా బోర్డర్. ఇక్కడే ఒకే ఒక విశ్వవిద్యాలయం ఉంది. మీరు వస్తున్నది విశ్వవిద్యాలయానికి, దేవుని సన్నిధిగా కూడుకోవటానికి, సంఘముగా కూడుకోవటానికి. మర్చిపోకండి, ఇటు అన్ని చర్చలకు వెళ్ళినట్టు ఈ సంఘానికి ఈరోజు వెళ్ళిపోతాం, ఆ సంఘానికి రేపు వెళ్ళిపోతాం, ఆ సంఘానికి ఎల్లుండి వెళ్దాం, అలాంటిది కాదర్రా. ఇది పాఠాలు నేర్పే పాఠశాల, ఇది పాఠాలు నేర్పే పాఠశాల. ప్రసంగాలు చేసే గుడి కాదు ఇది, కట్టుకథలు చెప్పే గుడి కాదు, సాక్ష్యాలు చెప్పే గుడి కాదు, దండుకునే గుడి కాదు. విశ్వవిద్యాలయం. మీరెవరితో నేను చెప్పుకున్నప్పుడు చెప్పండి, మేము బైబిల్ యూనివర్సిటీకి వెళ్తున్నామని చెప్పండి. అది మీ అదృష్టం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉండటం. ఇండియాలో ఉన్న లోకంగా ఉన్న విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, యూజీసీ అంటారు దాన్ని. యు అంటే యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్, ఢిల్లీలో ఉంటుంది ఇది. యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ ఇక్కడున్న ఆంధ్ర యూనివర్సిటీ కానీ, గుంటూరులో ఉన్న యూనివర్సిటీ కానీ, వరంగల్లో ఉన్న కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇలా ఇండియాలో ఉన్న విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీస్ అంటారు వీటిని. వీటన్నిటికీ పెద్దది. ఒకరోజు మంది ఫేక్ అనుకుంది, కానీ ఇప్పుడు ఒప్పుకుంది యూజీసీ మనల్ని విశ్వవిద్యాలయం మీదని. కనుక మీరు ఎవరైనా మాట్లాడితే, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఎవరు? గ్రాడ్యుయేట్స్, డిగ్రీ హోల్డర్స్. కాలేజీ కంటే పెద్దది యూనివర్సిటీ, తెలుసు కదా మీకు. కళాశాలల కంటే పెద్దది విశ్వవిద్యాలయం. మనకి మాత్రం ఒకటే ఉంది, అది ఆంధ్ర విశ్వవిద్యాలయం. మీరు వచ్చేటప్పుడు నా పిల్లలు, మీరు ఆదివారం వచ్చేటప్పుడు కానీ, తరగతులకు వచ్చేటప్పుడు కానీ ఒక మాట చెప్పండి, మేము విశ్వవిద్యాలయానికి విద్య నేర్చుకోవటానికి వెళుతున్నాం కానీ సాక్ష్యాలు వినడానికి, కథలు వినడానికి కాదు.
పాఠాలు నేర్చుకోవటానికి. చివరిగా ఒక మాట చదువుకుందామండి మనం. యెషయా గ్రంథం 1:12 యెషయా గ్రంథం 1:12 నా సన్నిధిని కనబడవలెనని మీరు కనబడవలెనని మీరు వస్తున్నారే నా ఆవరణ గుమ్మాలు నా ఆవరణం అంటే గుమ్మం లోపలికి కాదు నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడు ఎవడు వద్దంటున్నాడండి ఆయన వద్దంటున్నాడు ఆయన ఎందుకు మారని వారెందుకు మార్పు లేని వారెందుకు బంధం లేని వారెందుకు తండ్రితో సంబంధం తండ్రి సంతానము నుండి వచ్చిన వారం తండ్రిని నమ్మిన వాళ్ళం తండ్రి కొరకు బ్రతుకుతున్న వాళ్ళం యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళం విద్యను నేర్చుకోవటానికి విశ్వవిద్యాలయానికి వచ్చిన వాళ్ళం మనం. మనకి చర్చిలకు వెళ్ళే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. చర్చిలకు పోయేవాళ్ళందరూ చాలా కాలు ఎగరేసి చెప్పండి సార్ మీరు మాది విశ్వవిద్యాలయం అని. వాళ్ళకి ఆ పేరు ఉందేమో అడగండి, ఆ పేరు పెట్టుకుంటారేమో వాళ్ళు అడగండి. లూథరన్ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకోమనండి, బ్యాప్టిస్ట్ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకోమనండి, పెంతకోస్తు విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకోమనండి. నా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. ఆ దమ్మున్న ఏకైక విశ్వవిద్యాలయం ఇండియాలో 3వది మంది. ఇక్కడ చదువుతున్న వాళ్ళు, విశ్వవిద్యాలయంలో చదువుతున్న వాళ్ళు, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను. యూజీసీ ప్యాటర్న్ ప్రకారంగా రేపు మిడ్ ఎగ్జామ్ రాసిన పట్టభద్రులు ఉంటారు. బీబీటీహెచ్ చదివిన వాళ్ళు బీఏ బీకామ్ బీఎస్సీ దానితో సమానం గ్రాడ్యుయేట్స్. ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ మాస్టర్ డిగ్రీ చదివేవాళ్ళు ఎంబీటీహెచ్తో సమానం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు దాన్ని. ఇక ముందు పరీక్షలు రాసేవారు అదృష్టవంతులు. దేవుని పిల్లలారా, ఇది విద్యాలయం, విద్యాలయం ప్రసంగాల నిలయం కాదు. అల్లర్లు, కేకలు, డప్పులు, డోళ్ళు, ఓ ఓ ఓ ఓ, అదేటిది సంతది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, గోళ గోళ గోళ, మరీ డప్పులు, డబ్బా 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 డబ్బా. అయ్యో దిగిపోతున్నాడు దిగిపోతున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు అట. దియ్యం దిగుతుంది అందులోకి, పరిశుద్ధాత్మదేవుడు కాదు. పరిశుద్ధాత్మదేవుడు దిగితే ఏమన్నాడు? పరిశుద్ధాత్మదేవుడు అల్లరికి కర్త కాడు. ఎక్కడుంది? మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 14:33 తీసి చూపించండి అందరికీ. ఇది విశ్వవిద్యాలయం, విద్యను నేర్చుకుంటుందే తప్ప అల్లరిని నేర్చుకోదు.
ఎక్కడికైనా మీరు విశ్వవిద్యాలయానికి కాటికి వెళ్ళారనుకోండి, తరగతులు జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా ఉంటుంది. బడులు ఎలా ఉంటాయి? నిశ్శబ్దంగా ఉంటాయి, పాఠాలు చెప్తుంటారు అంతే. అక్కడ మరి అల్లరి వినిపిస్తుందంటే సంత బజారు జరుగుతుంది. అక్కడ ఏమంటున్నాడు? 14:33 పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త, దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఆనందంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అని ఓ మొదలు పెడతాడు. బాబరే బాబ్, ఇటు ఆనందంగా ఉంటే అల్లరి పెడతారా? కడుపు నిండిన వాళ్ళంతా ఎంత అంటే అంటారు, ఇటు ఎక్కడైనా ఒరే కడుపు నొప్పి వచ్చి చస్తావురా. మరి ఎవరు వస్తే అల్లరి? పరిశుద్ధాత్మ వస్తే అల్లరి కాదు, దుష్టాత్మ భ్రష్టాత్మ ఎదుగుతుంది వాళ్ళ మంచికి. ఈ అల్లర్లో ఏమంటుంటాడో తెలుసా కాపరి? పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య సంచరించుచున్నాడు. వీడు కనబడ్డా, వీడు కనబడిద్దా? ఆత్మ కనబడదు, ఆత్మలు కనబడవు. సత్యులు ఎవరు కనబడుతున్నారా మీకు? ఆత్మ పోయింది శరీరంలో నుంచి, వాళ్ళు కనబడరు. వీడికి పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోవడం కనబడింది, వీళ్ళందరి మీద అందరి మధ్యన తిరగడం కనబడింది. ఇంకా ఆడవాళ్ళకి ఏంటి, వాళ్ళు చెప్తారు ఎందులో ఈ పెంతుకోస్తులో ఉంటుందండి న్యూసెన్సు. చీరలు జారిపోతుంటాయి, చెంగులు జారిపోతుంటాయి, అందరూ కుర్చీల మీద ఉండరు. ఎందుకంటే వాళ్ళు కుర్చీలు వేయరు, దొరలాలి, దొరులుతుంటారు. ఆడవాళ్ళు వెనక పడిపోయి కొట్టించుకుంటుంటారు. చూసారా మీరు ఇవన్నీ? ఒకసారి వెళ్ళి అప్పుడప్పుడు చూస్తున్నాను, పర్వాలేదు, నేనేమనుకోను. మీరు చూడాలి కదా, కేకలు. ఆ పాస్టర్ ఏమో స్టేజ్ మీద ఆడ తినకుండడు, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి. వీళ్ళు ఇక్కడ మైదానంలో వీళ్ళు తినకుండరు. చర్చి ఈ హాల్లో దొరలడమే, వెనకబడి ఓ అని పడిపోద్దండి, అంతేనండి. కళ్ళు చేతులు మూర్ఛ వ్యాధి వచ్చినట్టు కొట్టుకుంటుంటారు. భ్రష్టుడు దిగాడు, భ్రష్టాత్మ. ఇది విశ్వవిద్యాలయం అండి. విశ్వవిద్యాలయంలో పాఠాలే చెబుతారండి, ఇవి ప్రసంగాలు కావండి. నేను చెప్పేది ప్రసంగం కాదు, పాఠం. ప్రసంగం ఎలా ఉంటుంది చెప్పమంటారా? అయ్యో దేవుని పిల్లలారా, చిన్నపిల్లలు చచ్చిపోతారు, గుండు జబ్బున్న వాళ్ళు చచ్చిపోతారు. అవి ప్రసంగాలు, పాఠాలు విను. టీచర్లు ఎప్పుడైనా మీకు ఏమైనా పెద్ద పెద్ద కేకలేసి పాఠాలు చెప్తే చిన్నపిల్లలు బడికి పంపుతారు, చచ్చిపోతారు వాళ్ళు, పాస పోసేసుకుంటారు చెడ్డిళ్ళల్లా. నెమ్మదిగా చెప్తుంది పాఠం టీచరు. బడిలో పాఠాలు నేర్చుకునేటట్టు నెమ్మదిగా చెప్పు. కేకలు అల్లరెందుకు? ఏమంటున్నాడండి చివరి వాక్యం మనం చదువుకున్నాం? యెషయా గ్రంథం 1:12 నా సన్నిధిని కనబడాలని మీరు వచ్చుచున్నారే, మీరు వచ్చుచున్నారే ఆదివారం ఆదివారం. నా ఆవరణములను త్రొక్కుటకు, నా ఆవరణాన్ని వరండా కూడా తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నవాడు నేను ఒప్పుకోను అన్నాడు దేవుడు. మనం ప్రతి ఫ్లోర్లోనూ సెల్లార్లోనూ మీరు వస్తుంటారా, పాపం ఆడవాళ్ళు నిలబడతారు, నమస్కారం పెట్టి మిమ్మల్ని లోపలికి రమ్మంటారు. దేవుని సన్నిధికి వచ్చారు కదా, బాగుపడడానికి వచ్చారు కదా, పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారు కదా, తండ్రి పిల్లలను వచ్చారు కదా, అది మీ మీద వాళ్ళకున్న గౌరవం.